రోడ్డుపై పాలు పోసి ఎత్తుకునేలా కావలి ట్రంక్ రోడ్డును తీర్చిదిద్దాడంట. 25 గ్రామాలకు వెళ్లే తుమ్మలపంట రోడ్డు నిర్మాణం పూర్తి చేసి అటుగా వెళ్లేవారి కష్టాలు తీర్చాడంట. కావలి నుంచి 100 గ్రామాలకు వెళ్లే పెద్దపవని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి దశాబ్దాల కలను నెరవేర్చాడంట. కావలిలో గ్రావెల్ రేట్లు పెంచి ప్రభుత్వ ఖజానాను పెంచాడంట. గ్రావెల్, ఇసుక, మట్టి తరలింపును తన తాబేదారులకు అప్పజెప్పి చిన్నా చితకా ట్రాక్టర్ల యజమానులు కూలీలపై ఎంతో ఉదార స్వభావం చూపాడంట. కావలి నియోజకవర్గానికి గతంలో ఏ ఎమ్మెల్యే ఇంతలా అభివృద్ధి చేయలేదంట. ఇలా అందరూ ఆశ్చర్యపోయేలా 4.5 సంవత్సరంలో కావలిని కాలిఫోర్నియాల ప్రస్తుత కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి అభివృద్ధి చేశారని, ఇదే మా అభినందన మందారమాల అంటూ కావలి అఖిల పక్షం నాయకులు చెబుతున్నారు. ఈ మేరకు కరపత్రాలను వారు గురువారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని చూసి మురిసిపోయామని, ఆయన కృషికి 2024 ఎన్నికల కౌంటింగ్ రోజు సన్మానం చేస్తామని అఖిలపక్షం నాయకులు సన్మాన తేదీని ప్రకటించారు. ఇటీవల అఖిలపక్షంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కావలి అఖిలపక్షం నాయకులు వినూత్నంగా స్పందించారు. భాస్కర్, చింతాల వెంకట్రావు, జ్యోతిబాబురావు, పొబ్బసాయి ఎమ్మెల్యేపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టుగా ఆ శాసనసభ్యుడు గారు మాట్లాడుతున్నారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే, గౌరవ శాసనసభ్యులు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని అఖిలపక్ష కమిటీ తరఫున ఒక కరపత్రం విడుదల చేయడానికి నిర్ణయించాము. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యుల వారు కళ్ళు తెరిచి ఆ కార్యక్రమాల మీద దృష్టి పెట్టి వాటిలో ఎన్ని పూర్తి చేయగలరో పత్రికాముఖంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. కావాలి పట్టణ ప్రజలకు, మిత్రులకు, నేను ఒక 2 రోజుల కిందట ముసలి విద్రమ కాలనీ నుంచి నేను ఎమ్మెల్యే ఇంటి మీదగా ట్రంప్ రోడ్డు మీదగా వస్తుండగా ఆ స్పీడ్ మీద వచ్చేటప్పుడు తల చెదిరిపోయింది. అరే దూకోవడానికి దుమ్మిలేదు, అయినా సరే అని ఇట్లా కొంచెం కింద చూడగానే ఆ రోడ్డు మీద నా ముఖం నాకే కనపడుతుంది. వెంటనే గౌరవ బండి దిగి ఆ రోడ్లోనే నా ముఖం అట్లా చూసుకొని అట్లా తలుపు వేసుకున్నా. అంటే ఒక అర్థంలాగా ట్రంక్ రోడ్డు విస్తరణ చేసినటువంటి ఎమ్మెల్యేకి వేల వేల అభినందనలండి. అలానే కావల ప్రజలకి చాలా దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని కావల పట్టణానికి అతి దగ్గరలో తీసుకొచ్చి కావల పట్టణ ప్రజలందరికీ విమానం ఎక్కే అవకాశం కల్పించాడు, ఆయనకు మా ధన్యవాదాలు. అట్లనే కావల ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విద్య అందుబాటులో ఉండాలని చెప్పేసి దాదాపు 18 స్కూల్ని ఎత్తేసాడు ఆయన. ఆయన ఒక విద్యాదాత. ఆ విద్యాదాత అయినటువంటి ఎమ్మెల్యేకి మా అభినందనలు. అట్లనే ఈ గ్రామీణ మట్టి మాఫియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ జేసీబీలు సీజ్ చేసి వాళ్ళ లారీలు ఆపి గతంలో 300 ఉన్నటువంటి యూనిట్ని ఇప్పుడు 1000 రూపాయలకు పెంచి ప్రజలందరూ కూడా ఉచితంగా మట్టి అందించినటువంటి గ్రావెల్ దాత మా ఎమ్మెల్యే, ఒక మట్టి మనిషి మా ఎమ్మెల్యే. అలాగే మినీ స్టేడియం ఏర్పాటు చేసి మినీ స్టేడియం అత్యద్భుతంగా కట్టాడు. అసలు ప్రపంచంలో ఏమన్నా ఒలింపిక్ క్రీడలు కనుకుంటే అవి కావాలి లోనే జరపాలి. ఎందుకంటే ఆ మినీ స్టేడియం అంత అద్భుతంగా నిర్మించాడు ఆయన ఎమ్మెల్యే గారు. మన జిల్లా స్థాయి క్రీడాకారులంతా కూడా అంతర్జాతీయ క్రీడా స్థాయి తీసుకెళ్లే విధంగా మన ఎమ్మెల్యే గారు ఆ ఇండోర్ మినీ స్టేడియాన్ని కట్టించాడు, ఆయనకు మా అభినందనలు. అందుకని ఇందాక మా మిత్రులు జ్యోతిబాబురావు గారు కానివ్వండి, అట్లానే చింతలేకపో గారు అన్నట్లు దాదాపు కావాలకి ఇంకా అవసరం లేదు, మళ్ళీ ఎలక్షన్ జరగాల్సిన అవసరము. ఎందుకంటే చేసిన అభివృద్ధి అంతా ఈ ఎమ్మెల్యే గారు చేశారు, కొత్తగా వచ్చాయని అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దాన్ని ఒకసారి ఎన్నికల కమిషన్ పరిశీలించాలని మేము కోరుతా ఉన్నాం. అట్లనే కావలి పాత నియోజకవర్గంలో కానీ కొత్త నియోజకవర్గంలో కానీ ఇంతగా అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే ఇంకా లేడు. ఇంత అవినీతి రహితంగా పరిపాలించలేదు, ఇంత దోపిడీ లేని విధంగా పరిపాలించలేదు. అందుకని ఈ ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధితోటి కావలి నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు, సారీ తప్పిపోయిపోయారు. ఇంత అభివృద్ధిని తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. అందుకని ఆయనకి ఏదైనా ఒక సన్మానం పాలాభిషేకం చేయాలని అనుకుంటున్నారు. అది కూడా 2024 ఎన్నికల కౌంటింగ్ జరిగిన రోజు సాయంత్రం అయితే బాగుంటుందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కావాలి పట్టణ ప్రజలు ఈయన చేసిన అభివృద్ధిని మెచ్చుకోవాలని చెప్పేసి ఆయన అందరికీ అభినందనలు తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
అనుకూలత్వాన్ని సృష్టించగల ఎమ్మెల్యే మరి వచ్చినందుకు మరి ఇంత అభివృద్ధిని ఇంత సంక్షేమాన్ని చేసినందుకు మేము ఎలక్షన్ కమిషన్ కోరుకునేది అయ్యా 100 సంవత్సరాలు కావాలికి ఎలక్షన్స్ పడలేదు ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత ఎవరు చేయాలంటే సాంసదులు చేంజ్ చేయగలడు ఇక్కడ ఇంకా చూసుకొని గమ్మగొప్ప నాకు పని చేయడానికి ఏమి లేదని చెప్పి వెళ్ళిపోవటం తప్ప ఇంకేం లేదు మొత్తం పూర్తిగా పెద్ద పోని అది రైల్వే రోడ్డు దానికి సంబంధించినటువంటి బ్రిడ్జి పూర్తి అయిపోయింది గారు అన్ని అభివృద్ధి పనులను మరి అంత సంక్షేమాన్ని కావాలకి ఇచ్చినప్పుడు మరి కావాలకి ఎలక్షన్స్ కూడా అక్కర్లేదని మా యొక్క అభిప్రాయం ఎందుకంటే పెద్దపో రోడ్డు పూర్తి చేశాడు కావలి సుమల్పేట రోడ్డు పూర్తి చేశాడు కావలి ట్రంక్ రోడ్డు అయితే దేనికి మనం చేశాడు ఎలుగున్న ఆరిపోయిన లైట్లు ఎలిగించాడు అస్సలు ఒక్క కుంట లేదు ఒక అవినీతి మనకేసం లేదు నాకు తెలిసి ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో పనిచేసిన ఏ ఎమ్మెల్యే కూడా అవినీతి మహిళతో కొట్టుకుపోయారు పాపం ఈయన ఒక్కడు మాత్రం అవినీతి లేకుండా చాలా శుభ్రంగా చాలా సున్నితంగా చాలా పద్ధతిగా అసలు ఎంత పద్ధతిగా ఎంత బూతులు మాట్లాడకుండా లేకపోతే ఎంత ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఎంత గ్రాములు ఇసుక రేట్లు తక్కువగా మరి ప్రపంచంలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎంత తక్కువ మోతాదులో రేట్లకి అందిస్తూ మరి ఆయన అఖిలపక్షం ద్వారా నాయకులందరూ ప్రతాప్ కుమార్ రెడ్డిని అభినందనలు సభతో ఉంచెత్తడం చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు మన రాష్ట్రంలో కావలి పట్టణాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా నిలిపినటువంటి ఎమ్మెల్యే గారికి అభినందన సభ ద్వారా కరపత్రం ద్వారా కావలి పట్టణ ప్రజలందరికీ మా యొక్క అభిమానాన్ని ఆయన చేసినటువంటి పనులని గొప్పతనాన్ని అందరికీ తెలియజేసే విధంగా అఖిలపక్షం ద్వారా పాంపరెడ్డి ద్వారా ప్రజలకు కూడా తెలియజేసే విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని మేమందరం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి